అండి అందరూ బాగున్నారు కదా. ఈరోజు మా పాప సండే అని దమ్ బిర్యానీ చేయమంటుందండి. నేను చాలా రోజులు అయింది చేసి, చాలా వరకు బిర్యానీ అవి చాలా అవాయిడ్ చేస్తున్నాము చికెన్ని, కానీ ఈరోజు పిల్లలు ఒప్పుకోవట్లేదని చేస్తున్నాను. ఆ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్లో నానబెట్టి ఉంచి కడిగేసి ఉంచుకున్నానండి. సాల్ట్, పసుపు, గరం మసాలా, మసాలా కారం, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ పువ్వండిది దమ్ బిర్యానీకి చాలా ఇంపార్టెంటు, తేజ్పత్తాకు, పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గ, చెక్క, దాల్చిన పువ్వు, లవంగ, ఎలాచి ఇవన్నీ వేసుకుందామండి. ఇవన్నీ అందులో వేసుకుందామండి. నిమ్మకాయ ఒకటి వేసుకుందామండి. నిమ్మకాయ ఒకటి ఫుల్గా వేసుకుంటున్నానండి. ఇది కొంచెం నేత నిమ్మకాయలు తెచ్చేసారు, కొంచెం జ్యూస్ తక్కువగా ఉంది. పెరుగు కొంచెం వేసుకుందామా. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి, మ్యారినేట్ చేసుకుందామా. కొంచెం బాగా కలపాలండి, కలిపితే ముక్కలకి అది అవి ఫ్లేవర్ అనేది పడుతుంది. కలర్స్ నేను ఏంటి యూజ్ చేయట్లేదు. కొత్తిమీర, పుదీనా కడిగి ఉంచుకున్నానండి, వేసుకుందామా. వేసి కలుపుకుందాం. మినిమం ఒక 15 మినిట్స్ అయినా కలపాలండి. ఎంత మసాజ్ చేస్తే ముక్కకి అంత బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది. మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఇలా. ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. వాటర్ పెట్టుకున్నానండి, దమ్ బిర్యానీ కదా, అందులో ఎలాచి, లవంగ, చెక్క, పువ్వు, బిర్యానీ పువ్వు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకున్నానండి, మీకు చూపించడం మర్చిపోయాను. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇది కొంచెం అంటే బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందామా. నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి ఇండియా గేట్ అండి. ఇండియా గేట్ చాలా బాగుంటుంది, లెంత్ అనేది చాలా బాగా వస్తుంది. నెయ్యి ఆయిల్ వేసుకున్నానండి. ఇటు పక్క చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను. ఇందుకలు మీకు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసానండి, మీకు చూపించడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు. అది మ్యారినేట్ చేసుకుని చికెన్ అందులో వేసుకుందామండి. నేను కొంచెం చికెన్ కొంచెం ఇందులో బాయిల్ చేస్తానండి. మాకు అంటే ఇలా వేసి దీని మీద రైస్ వేసి అలా దమ్ పెడుతుంటే మా పిల్లలకి ఆ ముక్క అనేది కొంచెం నచ్చట్లేదండి. కొంచెం అనేది కొంచెం అంటే ఫ్రై అనేది కొంచెం చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఆ బాయిల్ రైస్ వేసుకుంటాను. సేమ్ దమ్ లాగే కొంచెం ఫ్రై చేస్తాను అంతే. ఇందులోన వాటర్ బాయిల్ అవుతుంది కదండి, రైస్ వేసుకుందాం. హాఫ్ కేజీ రైస్ అనండి, బాస్మతి హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్. సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయింది కదండి, ఈ రైస్ వేసుకుందామా. ఇలా ఒక లేయర్లా వేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, వేసుకుందామండి. చికెన్ కూడా వేస్తాను, మీకు చూపించడం మర్చిపోయాను, టైం అయిపోతుంది కదా. కొంచెం ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెడదామండి, తర్వాత అలా మీడియంలో పెడదాం. నెయ్యి వేసుకుందామండి. గరం మసాలా కూడా కొంచెం వేసుకుందామండి. గాలి పాస్ అవ్వకుండా ప్లేట్ పెట్టుకోనండి కరెక్ట్గా కుక్కర్లో. దాని మీద నీరు పెట్టుకున్నాను, ఈ బరువుకి గాలి పాస్ అవ్వకుండా ఉంటుంది. తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. కరెక్ట్గా నేను 15 మినిట్స్ అయింది పెట్టి. మా పాప డెకరేషన్ కోసం పెట్టిందండి. మో చాలా బాగా అయిందండి, ఇలా ఆపేద్దామా. మరి వేడి మీద కలిపితే ముక్కు ఇరిగిపోద్దండి, అందుకే కలపొద్దు. ఇలా పెట్టేస్తా, అలా మూత పెట్టి ఆపేద్దామండి. మళ్ళీ బరువే పెట్టేద్దామా, అలా మగ్గుతుంది, ఆపేద్దామా. ఇంకా ఎక్కువసేపు మా ఉడికినా ఇది గుండ అయిపోద్ది, కలపకంటే ఆపేద్దామండి. ఆపిస్తాను.